श्री सत्यसाई जिल्ला रूरल मंडल परिधिलोनी बत्तलपल्ली ग्रामंलो निर्मिस्तुन्न रामालयानिकी तनवंतुगा 40,000 रूपायल विराळान्नी ग्राम पेद्दलकु माजी मंत्री पल्ले रघुनाथ रेड्डी अंदिंचारु। आयन बत्तलपल्ली ग्रामंलो पर्यटिंचारु। पर्यटनलो भागंगा निर्माणंलो उन्न राम मंदिरानिकी विराळालु अंदिंचिन अनंतरं आयन मात्लाडारु। दैव कार्यंलो प्रति ओक्करु भागस्वाम्यं अव्वालनि ई संदर्भंगा पल्ले पेर्कोन्नारु। తెలుగుదేశం పార్టీలో అభిమానులు ఉన్నారు। 80% ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఓటు వేసి వచ్చారు। మన మాత్రం ఒక్కసారి ఛాన్స్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి పక్కన కొంతమంది అయ్యారు। వాళ్ళు కూడా ఇక్కడ తిరిగి రావాలని కోరుకుంటున్నా। అదే సమయంలో మీరు గుర్తుపెట్టుకోండి, నేను దాదాపు ఈ ఏరియాకి వచ్చి నల్లమాడ శాసనసభ్యునిగా ముందున్నాను। ఇక్కడికి వచ్చి దాదాపు 15 సంవత్సరాలు పూర్తయ్యాను। మీరు గమనించి ఉంటారు, ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా బాధ వచ్చినా సమస్య వచ్చినా ఎవరు చనిపోయినా యాక్సిడెంట్ అయినా ఇల్లు కాలిపోయినా 108 రాదు, దేవుడు రాడు, బంధువులు రారు, ఒక్క పల్లె రఘునాథ రెడ్డి మాత్రం వస్తున్నాడు అనేది ఒకటి। వచ్చాను మీకు సేవ చేయాలని, నాకేమీ ఎమ్మెల్యే అయితే వేరే విధంగా పోను నేను। ఇప్పుడు కొంతమంది ఎమ్మెల్యేలు మీరు చూశారు, బిల్డర్ దగ్గర ముక్కు బిండి వసూలు చేస్తున్నారు, జలగలమాత పీడి చేస్తున్నారు, భూములు ఆక్రమిస్తున్నారు, ఉద్యోగాలు డబ్బులు తీసుకుంటున్నారు। మన చేతులు ఎప్పుడు కూడా తెల్ల కాగితం ఒక్కరి సహాయం చేసేది తప్ప వేరొకరు చేయలేదు। కరోనా వచ్చింది మన దగ్గర అధికారం లేము, 70,000 కుటుంబాల కాయగూరలు పంచాం, వస్తువులు ఇచ్చాం, అన్ని ఎన్నికల్లో ప్రతి ఒక్కరికి సహాయం చేస్తున్నాం, పిల్లల్లోకి సహాయం చేస్తున్నాం। ఇన్ని ఉన్నా ఎక్కడ కూడా గర్వం కానీ అహంభావం కానీ నేను మంత్రిని కానీ ఇక్కడ చూడలే, కాబట్టి మీతో అభిమానంతో ఉంటా, మీ ఊరు ఇంకా డెవలప్ చేస్తా, వారు చెప్పినట్టుగా ఉండదు। ఇప్పటికే సీసీ రోడ్లు మనవే, కరెంటు మనవే, నీళ్లు మనవే, పెన్షన్లు మనవే, భీమ కార్డు మనం ఇచ్చినట్టు వారు చేసిన ఏది లేనితో మళ్ళా వచ్చిన తర్వాత మీ ఊరు తప్పకుండా గుర్తుపెట్టుకుంటారు। అర్థమైందా? మీరు కూడా నేను ఎన్నికలు నిలబడినట్టు కాదు, మీరు నిలబడినట్లు, నేను గెలిస్తే మీరు గెలిచినట్లు, కాబట్టి ఈరోజు నుంచేనే బత్తలపల్లి ఒక మంచి గ్రామము, మీకేం కావాలో నేను చేస్తా। అదేవిధంగా మన అడిగారు, నేనేమంటే మామూలుగా 100 టెంపుల్స్ ప్రామిస్ చేశా, 56-57 మందికి ఇచ్చా। చేయబెట్టుకుంటే